గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో వక్కపొడి తయారు చేయటం నేర్చుకుందాం. ఇక్కడ చూస్తున్నవి వక్కలు. ఇది వక్కలు కత్తిరించుకునే కత్తెర. దీన్ని ఉపయోగించి ఈ వక్కల్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా నేర్పు అవసరం. బజారులో మనకి ఈ రకంగా వక్క ముక్కలు దొరుకుతాయి, లేదా మెషిన్తో కట్ చేసిన ఇటువంటి వక్క ముక్కలు కూడా దొరుకుతాయి. దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ రకంగా ముదురు రంగులో ఉండే వక్కలు దొరుకుతాయి. ఈ వక్కని రోట్లో వేసుకుని దంచారంటే తేలిగ్గా ముక్కలవుతుంది. చూశారు, పెద్దగా బరువు పెట్టకుండా తేలికగా దంచినా కూడా ఈ రకంగా ముక్కలయ్యింది. ఈ వక్క ముక్కల్ని ఉపయోగించి సౌత్ ఇండియన్ పద్ధతిలో వక్కపొడిని తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తున్నారు, ఈ వక్కలు దంచితే అంత తేలిగ్గా ముక్కలవ్వవు. కాబట్టి నేను బజారులో దొరికే మెషిన్తో కట్ చేసిన ఈ వక్క ముక్కలని ఉపయోగిస్తున్నాను. ఈ వక్కపొడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. వక్క ముక్కలు 50 గ్రాములు, ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూను 5 గ్రాములు, సోంపు 1/2 టీ స్పూను, చారపప్పు 1 టీ స్పూను, గుమ్మడి గింజలు 1/2 టేబుల్ స్పూను, నెయ్యి 1 టేబుల్ స్పూను 2 భాగాలుగా తీసుకోండి, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 5, ఏలక్కాయలు 4, పంచదార 1 టేబుల్ స్పూను, తోకమిరియాలు 10, జాపత్రి 1, జాజికాయ పొడి 1/2 టీ స్పూను, పచ్చకర్పూరం చిన్న ముక్క, పెప్పర్ మింట్, దాన్నే మెంథాల్ అని కూడా అంటారు, చిన్న ముక్క, పంచదార 1/8 టీ స్పూను. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఎండు కొబ్బరి తీసుకుని పీలర్తో బ్రౌన్ రంగులో ఉన్న భాగాన్ని తీసేయండి. ఆ తర్వాత దాన్ని తురవండి. ఇలా తురుముకున్న ఎండు కొబ్బరిని 1 టేబుల్ స్పూను తీసుకుని 1 ప్లేట్లో పెట్టుకుని పక్కనుంచుకోండి. జాజికాయ పొడిని ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది. చిన్న చిల్లులున్న గ్రేటర్ని తీసుకుని జాజికాయని తురవండి. అప్పుడు తేలిగ్గా ఈ రకంగా పొడవుతుంది. ఈ జాజికాయ పొడిని 1/2 టీ స్పూను కొలుచుకుని 1 పళ్ళెంలో పెట్టుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ వక్కపొడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను ఇనప మూకుడిని ఉపయోగిస్తున్నాను. మూకుడిని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో వెచ్చబెట్టండి. మూకుడిలోకి దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, తోకమిరియాలు, జాపత్రి ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. ఇక్కడ ఇవి వేగటానికి 20 సెకండ్లు పట్టింది. ఈ వేయించుకున్న వాటిని 1 పళ్ళెంలోకి మార్చుకుని కాస్త చల్లారనివ్వండి. ఈ స్పైసెస్ని గ్రైండ్ చేయటానికి నేను స్పైస్ గ్రైండర్ని ఉపయోగిస్తున్నాను. ఈ స్పైస్ గ్రైండర్లోకి వేయించుకున్న వాటిని వెయ్యండి. ఆ పైన మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోండి. కాస్త కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత దీంట్లోకి జాజికాయ పొడి, పంచదార వేసి మెత్తగా పొడయ్యేదాకా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పొడిని 1 పళ్ళెంలోకి మార్చుకుని దానిమీద మూత పెట్టుకున్నారంటే ఉపయోగించేంతవరకు వాసన పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకుని దాంట్లోకి 1/8 టీ స్పూను పంచదార వెయ్యండి. ఆ పైన పచ్చకర్పూరం, పెప్పర్ మింట్ ఈ రెండూనూ వేసి పొడి కొట్టుకోండి. ఈ పొడి మంచి సువాసనగా ఉంటుంది, కాబట్టి దానిమీద మూత పెట్టుకున్నారంటే ఉపయోగించేంతవరకు వాసన పోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూను నెయ్యి వెయ్యండి. నెయ్యి కాగిన తర్వాత ఇందులో సోంపు వెయ్యండి. గరిటెతో కలుపుకుంటూ సోంపు చిటపటలాడుతూ వేగేదాకా వేయించండి. ఆ పైన ఇందులో చారపప్పు వెయ్యండి. అలాగే గుమ్మడి గింజలు కూడా వెయ్యండి. గరిటెతో కలుపుతూ వేయించండి. గమనించండి, గుమ్మడి గింజలు ఉబ్బేసరికి చారపప్పు కూడా చక్కగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చిల్లుల గరిటెతో ఈ వేయించిన వాటిని తీసుకుని 1 పళ్ళెంలో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మూకుడులో మళ్ళీ 1/2 టేబుల్ స్పూను నెయ్యి వెయ్యండి. ఆ పైన వక్క ముక్కల్ని వెయ్యండి.
గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించండి. గరిటతో కలుపుతూ ఉండాలి, అప్పుడు సమంగా వేగుతాయి. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ వక్కల్ని వేయించడానికి ఇక్కడ నాకు 4 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఇవి పూర్తిగా వేగినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో తురిమిన ఎండుకొబ్బరి, తయారు చేసుకున్న పొడి, అలాగే పచ్చకర్పూరం, పెప్పర్మింట్ మిశ్రమం ఇవన్నీ వేసి కలపండి. ఆ పైన వేయించి పెట్టుకున్న పప్పుల్ని ఇందులో వెయ్యండి. అంతాను కలిసేటట్టుగా కలపండి. కలుపుతూ ఉంటేనే ఎంతో సువాసనగా ఉంది. ఇప్పుడు వక్కపొడి తయారయ్యింది. ఇదే పద్ధతిలో నల్ల వక్కల్ని ముక్కలుగా దంచి వక్కపొడి తయారు చేసుకుంటే మనకి మామూలుగా దక్షిణ భారత ప్రాంతాల్లో దొరికే వక్కపొడి తయారవుతుంది. శుభ్రంగాను పొడిగా ఉన్న జార్ తీసుకుని దాంట్లోకి ఈ తయారు చేసుకున్న వక్కపొడిని వేసుకోండి. ఈ జార్ మీద మూత పెట్టుకునే ముందర ఈ వక్కపొడి పూర్తిగా చల్లారాలి. కాబట్టి దీనిమీద పేపర్ నాప్కిన్ని పెట్టుకున్నారంటే చల్లారేదాకా వాసన పోకుండా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ జార్ మీద గట్టి మూత పెట్టుకోండి. ఈ వక్కపొడి జార్ని పొడి ప్రదేశంలో పెట్టుకున్నారంటే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వక్కపొడిని ఉపయోగించి పాన్ తయారు చేయటం చూద్దాం. ఈ బొమ్మలో ఒక చిన్న ట్యూబ్ని చూస్తున్నారు. దీంట్లో సున్నం ఉంది. పాన్ షాపుల్లో ఈ సున్నం దొరుకుతుంది. ఆ సున్నాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ సున్నాన్ని చిన్న జార్లోకి మార్చుకోండి. ఇలా అంతాను మార్చుకున్నాక అది మునిగేదాకా నీళ్లు పొయ్యండి. ఈ జార్ మీద మూత పెట్టుకుని సున్నాన్ని నీళ్లలో నాననివ్వండి. ఈ సున్నం నీళ్లలో నాని మెత్తబడుతుంది, అప్పుడు ఉపయోగించండి. సున్నం ఎప్పుడూనూ తడిగా ఉండేటట్టు చూడండి. ఎండిపోతే కనుక మళ్ళీ నీళ్లు పొయ్యండి. బజార్లో 2 రకాల తమలపాకులు దొరుకుతాయి. సాధారణంగా లేత రంగులో ఉన్న తమలపాకులు పూజలకి ఉపయోగిస్తాము. అదే ముదురు రంగులో ఉన్న తమలపాకులు పాన్ షాపుల్లో పాన్ తయారు చేసి ఇవ్వటానికి ఉపయోగిస్తారు. ఈ ముదురు రంగులో ఉన్న ఆకుని కలకత్తా పాన్ అని కూడా అంటారు. సాధారణంగా ఇళ్లల్లో లేత ఆకుపచ్చ రంగులో ఉన్న తమలపాకులతో పాన్ తయారు చేసుకుంటాము. ముదురు రంగులో ఉన్న తమలపాకులు కాస్త ఘాటుగా ఉంటాయి. పాన్ తయారు చేయటానికి ఇక్కడ నేను వక్కపొడి, గుల్కంద్, సోంపు, అలాగే సున్నం ఉపయోగిస్తున్నాను. కలకత్తా తమలపాకు తీసుకుంటే కనుక పాన్ తయారు చేయడానికి 1 ఆకు చాలు. అదే మామూలు తమలపాకులు ఉపయోగిస్తుంటే కనుక 1 పాన్ తయారు చేయడానికి 2 ఆకుల్ని తీసుకోండి. ఇక్కడ చూపించటానికి కలకత్తా తమలపాకుని ఉపయోగిస్తున్నాను. ముందు తమలపాకుని శుభ్రంగా కడగండి. ఆ పైన పేపర్ నాప్కిన్తో తడంతా పోయేటట్టుగా తుడవండి. ఆకుని వెనక వైపుకి తిప్పి చూడండి. మందంగా ఉన్న గీత కనిపిస్తోంది కదా, దాన్ని తీసేయాలి. కత్తెర తీసుకుని ఆ భాగాన్ని కత్తిరించండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ తమలపాకుని మధ్యలో కాస్త కట్ చేయండి. ఇలా కట్ చేసుకుంటే చుట్టటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఆకు 1 అంచుని పట్టుకుని చుట్టుకుంటూ రండి. ఎక్కడైతే కట్ చేశామో దాని చుట్టూత తిప్పుతూ రావాలి. 2 అంచుకి వచ్చేసరికి గమనించండి, కోన్ షేప్ తయారవుతోంది. ఈ రకంగా చుట్టుకోవాలి. గమనిస్తున్నారు, ఆకు మధ్యలో పెట్టుకోవటానికి వీలుగా పాకెటల్లే వచ్చింది. దీంట్లో మనకి కావలసినవి నింపుకోవచ్చు. కాని ముందుగా ఈ ఆకుకి సున్నం రాసుకోవాలి. వేలుని సున్నంలో ముంచి కొద్దిగా తీసుకోండి. గుర్తుంచుకోండి, సున్నం కనుక ఎక్కువైతే నోట్లో పూస్తుంది, కాబట్టి తక్కువగా తీసుకోండి. ఈ సున్నాన్ని ఆకు మీద రాయండి. ఇందాక చెప్పుకున్న విధంగా ఆకుని చుట్టండి. ఇప్పుడు ఇందులో కాస్త వక్కపొడి వెయ్యండి. ఆ పైన కాస్త సోంపు వెయ్యండి. అలాగే కొద్దిగా గుల్కంద్ వెయ్యండి. ఇప్పుడు పై వరుసగా కనిపిస్తున్న ఆకుని ముందుకి మడిచారంటే పొట్లం వల్లే తయారవుతుంది. ఈ పళాన తినేయచ్చు, కానీ ఆకులు విడిపడకుండా ప్లేట్లో పెట్టాలంటే కనుక దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఒక లవంగం తీసుకుని దాన్ని మధ్యలో గుచ్చారంటే ఆకులన్నీ విడిపడకుండా పాన్ షేప్లో ఉంటుంది. చూస్తున్నారు, పాన్ తినటానికి తయారయ్యింది. చూస్తుంటేనే నోరూరుతోంది కదూ. మామూలు తమలపాకులతో పాన్ తయారు చేయాలనుకుంటే 1 పాన్కి 2 ఆకుల్ని తీసుకుని ఇందాక చెప్పుకున్న విధంగా పాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పాన్లో తీపి సోంపు, టూటీ ఫ్రూటీ, చెర్రీస్,
ఇలా ఏవైనా పెట్టుకుని పాన్ తయారు చేసుకోవచ్చు. పార్టీస్కి పాన్ తయారు చేసుకోవాలంటే అప్పటికప్పుడే తయారు చేయాలనే హడావిడి పడకుండా ఒక గంట ముందు తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. తమలపాకులు నోటి దుర్వాసనని పోగొట్టి అరుగుదలకి ఉపయోగపడతాయి. వక్కపొడి రక్తం పల్చన చేయడానికి ఉపయోగపడుతుంది. సోంపు అరుగుదలకి ఉపయోగంగా ఉంటుంది. గుల్కంద్ ఎసిడిటీని తగ్గిస్తుంది, అంతేకాకుండా దానిలో ఉండే తీపి వలన ఇంకా తినాలనే వాంఛ తగ్గుతుంది. లవంగాలు తీసుకుంటే దంతాలకి చిగుళ్లకి ఎంతో మంచిది. కాబట్టి ఇటువంటి పాన్ని తయారు చేసుకుని భోజనం అయిన తర్వాత తీసుకోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ రక్తం చిక్కబడుతుంది. వక్కలు రక్తాన్ని పల్చన చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వక్కపొడిని చిన్నపిల్లలకి ఇవ్వకూడదు, పెద్దవాళ్లు మాత్రమే తీసుకోవాలి. మా చిన్నప్పుడు వక్కపొడి తింటామని అడిగితే ఇంట్లోని పెద్దవాళ్లు అది తింటే చదువు రాదు కాబట్టి పిల్లలు తినకూడదు అని చెప్పేవాళ్లు. అసలు విషయం ఏమిటంటే వక్క రక్తాన్ని పల్చన చేస్తుంది కాబట్టి పిల్లలకి ఇచ్చేవాళ్లు కాదు. రుచిగా ఉంది కదా అని ఈ వక్కపొడిని ఎంత పడితే అంత, అలాగే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినకూడదు. ఎందుకంటే ఈ వక్కపొడిని ఎక్కువగా తింటే పళ్ళు పాడవుతాయి. వక్కపొడిని ఇంట్లోనే తయారు చేసుకోవటం చూశారు కదా, మీరును మీ ఇంట్లో ఈ వక్కపొడిని తయారు చేసుకుని దాంతో పాన్ తయారు చేసి మీ ఇంట్లోని వారికి రుచి చూపిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivandillu.com లో చూడగలరు.